అరే ఎంటర్ అయింది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ కొట్టండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఇంటర్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి పేపర్ కరెక్షన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళు కరెక్షన్ చేసేటప్పుడు ఏమేమి చూస్తారు మనకి వాల్యుయేషన్ స్టార్ట్ అయిందా లేదా లాస్ట్ డేట్ ఏంటి మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను వీడియో లైక్ చేయండి ఒక ఐదు వందల లైక్లు టార్గెట్ అన్నమాట కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి ఎందుకంటే ఫర్దర్ ఎంసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది మెయిన్గా మీకు ఒక ఆర్డర్ విధానంలో ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది మెయిన్గా ఫస్ట్ సబ్జెక్టులు ప్రతి సబ్జెక్టు ఉదాహరణగా మీరు సైన్స్క్రిట్ రాస్తారనుకోండి సైన్స్క్రిట్ ఎగ్జామ్ అయిన తర్వాత ఆ పేపర్లు మొత్తం కలెక్ట్ చేసి డివైడ్ అయితే చేస్తారు డివైడ్ చేసిన తర్వాత ప్రతి జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ అయితే ఉంటుంది ఇంటర్ కరెక్షన్ చేసేందుకు పేపర్ కరెక్షన్ చేసేందుకు ఒక సెంటర్ అయితే ఉంటుంది ఆ సెంటర్కి పంపిస్తారన్నమాట ప్రతి జిల్లాకు ఒక సెంటర్ అయితే ఉంటుంది ప్రతి సెట్ సంబంధించి పేపర్లు అయితే కొన్ని జిల్లాలకు అయితే పంపిస్తారు పంపించిన తర్వాత వాళ్ళకంటూ ఒక డేట్ అయితే ఫిక్స్ చేసుకుంటారు అంటే పలానా ఈ రోజులో ఈ సబ్జెక్ట్ చేయాలి అంటూ ఏపీలో తెలంగాణలో కొన్ని డేట్స్ అయితే ఫిక్స్ చేశారు ఆ డేట్స్ కూడా మీకైతే చూపిస్తాను మెయిన్గా మనకి ఏపీ రాష్ట్రంలో ఈ నెల నాలుగో తారీఖు నుంచి పేపర్ కరెక్షన్ అయితే స్టార్ట్ కావడం జరిగింది ఫస్ట్ సంస్క్రిట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయితే మార్చ్ ఫోర్త్న కరెక్షన్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే మార్చ్ పదహారు నుంచి ఇంగ్లీష్ తెలుగు హిందీ మ్యాథ్స్ రజనీత శాస్త్రం పేపర్లు అయితే కరెక్షన్ చేస్తారు అండ్ అలాగే ఈ నెల ఇరవైనా ఫిజిక్స్ మరియు అర్థశాస్త్రం అయితే కరెక్షన్ చేస్తారన్నమాట అండ్ అలాగే ఈ నెల ఇరవై రెండు నుంచి కెమిస్ట్రీ కామర్స్ పేపర్లు అయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే ఈ నెల ట్వంటీ ఫోర్త్న హిస్టరీ బాటనీ జువాలజీ ఈ పేపర్స్ అయితే కరెక్షన్ చేస్తారు ఏపీలో అండ్ అలాగే తెలంగాణ విషయానికి వస్తే మెయిన్గా మనకి ఈ నెల ఫోర్త్న సాంస్క్రిట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత ఇక్కడ మనకి కొన్ని స్పెల్ అయితే ఉంటాయి అన్నమాట కొన్ని స్పెల్ అయితే ఉంటాయి ఈ స్పెల్ ఈ పేపర్ కరెక్షన్ చేయాలి అంటూ వాళ్ళైతే ఫిక్స్ చేసుకుంటారు సేమ్ ఆ విధంగానే చేయడం జరుగుతుంది కరెక్షన్స్ అనేవి తెలంగాణలో ఫస్ట్ స్పెల్ విషయం వెళ్తే ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలుగు హిందీ మ్యాథ్స్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి పొలిటికల్ సైన్స్ ఇవన్నీ మనకి పదహారున స్టార్ట్ చేయడం జరుగుతుంది సెకండ్ స్పెల్ విషయం వస్తే ఫిజిక్స్ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి ఈ నెల ట్వంటీన స్టార్ట్ చేస్తారన్నమాట సెకండ్ స్పెల్ తర్వాత థర్డ్ స్పెల్ విషయం కలిసి కెమిస్ట్రీ కామర్స్ బోర్త్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ నెల ట్వంటీ టూలో స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫోర్త్ స్పెల్ విషయం కలితే హిస్టరీ బాటిని జువాలజీ పేపర్ వన్ ఆ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు ఈ నెల ట్వంటీ ఫోర్త్న స్టార్ట్ చేయడం జరుగుతుంది నేను ఈ వీడియోలో కొన్ని స్పెల్స్ అనేది చెప్పాను కదా ఆ విధంగా కొన్ని స్పెల్స్ అయితే డివైడ్ చేసుకొని ఆ రోజుల్లో దానికి సంబంధించి పేపర్ అయితే కరెక్ట్ చేయడం జరుగుతుంది మెయిన్గా మనం రాసిన పేపర్లు మొత్తం ఒక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయితే వెళ్తాయన్నమాట ఉదాహరణగా తెలంగాణలో అయినా ఏపీ ప్రతి జిల్లాకు సంబంధించి రెండు మూడు హెడ్ క్వార్టర్లు అయితే ఉంటాయి అక్కడికైతే వెళ్ళిపోతాయి వెళ్ళిన తర్వాత వాళ్ళు డివైడ్ అయితే చేసుకుంటారు ప్రతి టీచర్కి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు లేదంటే ముప్పై పేపర్ల వరకు ఇస్తారన్నమాట వాళ్ళకు కూడా రెండు షిఫ్ట్లు అయితే ఉంటాయి మనకి మార్నింగ్ షిఫ్ట్లో టీచర్లు దాదాపుగా ఫిఫ్టీ మెంబర్స్ అలా వెళ్తారు ప్రతి టీచర్కి ముప్పై పేపర్లు అయితే ఇస్తారన్నమాట ఆ షిఫ్ట్లోపు ఆ పేపర్ మొత్తం కంప్లీట్ చేయాలి అంటూ వాళ్ళకి ఒక చిన్న టాస్క్ అయితే ఇస్తారు కన్ఫర్మ్గా కంప్లీట్ చేయాలి సో కంప్లీట్ చేసేందుకన్నా వాళ్ళు కొంచెం స్పీడ్గానే చేస్తారు సో మెయిన్గా వాళ్ళు చూసేది ఏంటంటే మన పేపర్ ఏ విధంగా ఉంది మన ప్రజెంటేషన్ ఎలా ఉంది రైటింగు ఈ పేపర్లో కంటెంట్ అనేది ఉందా లేదా ఒకటికి రెండుసార్లు వెరిఫై చేసుకుంటారు అండ్ అలాగే వాళ్ళు కరెక్షన్ చేసే కూడా పక్కన ఒక బుక్లెట్ అయితే ఉంటుంది అన్నమాట దాన్నే స్కీమ్ ఆఫ్ వ్యాల్యూస్ని పిలుస్తాం మీకు ఆల్రెడీ ఇదివరకు పీడిఎఫ్ కూడా పెట్టాను చదువుకునేప్పుడు దాన్ని చూసి కరెక్షన్ చేయడం జరుగుతుంది మెయిన్గా మనకి ఈసారి పేపర్ కరెక్షన్ ఎలా ఉండబోతుంది చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే మనకి ఎలక్షన్లు కూడా దగ్గరలో అయితే ఉన్నాయి అండ్ అలాగే స్పాట్ ఫ్యాల్యూషన్ కూడా డేట్స్ తక్కువ ఇచ్చారు చాలామందిని పాస్ చేస్తారా లేదా చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరుగుతుంది అలా పాస్ అయితే చేయరు మీ పేపర్లో ఏదైనా కంటెంట్ ఉండాలి లేదంటే బాటలైనా అయితే ఉండాలన్నమాట చాలామంది విద్యార్థులు నైన్టీన్ మార్క్స్కి ఫిఫ్టీన్ మార్క్స్కి రాసాయన పాస్ చేస్తారా లేదా అంటే పదిహేను మార్కులు రాస్తే ఫెయిల్ చేస్తారు ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ పాస్ అనుకోండి మీకు దగ్గరలో అయితే ఉండాలన్నమాట ఒకటి లేదా రెండు మార్క్ల దగ్గరలో ఉంటే వాళ్ళు ఏమైనా పాస్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి మెయిన్గా మనకి మార్నింగ్ షిఫ్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ ఇలా షిఫ్ట్లు అయితే ఉంటాయన్నమాట ఈ షిఫ్ట్లో వాళ్ళు మార్క్స్ అయితే కరెక్షన్ చేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మన పేపర్ అనేది దాదాపుగా ముగ్గురు వెరిఫై చేస్తారు టీచర్లు కరెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకంటూ ఒక హైర్ అఫీషియల్ వాల్యువేటర్ అయితే ఉంటారన్నమాట వాళ్ళు వెరిఫై చేస్తారు ప్రతి సెక్షన్ సంబంధించి కరెక్ట్గా మార్కులు వచ్చాయి రాలేదా ఇలా చూసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ పేపర్స్ వచ్చాక వాళ్ళకంటూ వాల్యూ ఒక హెడ్ అయితే ఉంటారనమాట వాళ్ళు కూడా వెరిఫై చేసి మన మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది మెయిన్గా మనకి బార్ కోడ్ ఓఎంఆర్ షీట్ అయితే ఉంటాయి కదా దాని మీద అయితే మనకి మార్క్స్ అయితే వేయడం జరుగుతుంది ఎవరు ఫెయిల్ చేయాలైతే చూడరు మనకి భాష చేద్దామని చూస్తారు ఏదైనా మన రాస్ అయితే ఉండాలన్నమాట రైటింగ్ బాగుండాలి ప్రజెంటేషన్ కూడా బాగుండాలి అండ్ అలాగే కరెక్షన్ చేసే అప్పుడు టీచర్ మోడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి మార్కులు అయితే వేయడం జరుగుతుంది దాన్ని బట్టి కూడా కొంచెం డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట మెయిన్గా మనకి ఈసారి దాదాపుగా విద్యార్థులు కూడా ఎక్కువ మంది అయితే ఉన్నారు మెయిన్గా వాళ్ళు కూడా ఫాస్ట్గా అయితే చేస్తారన్నమాట చేసే టైంలో మన అన్నీ కరెక్ట్గా ఉండాలి ఉదాహరణగా ఫస్ట్ రాసే ముందే అన్నీ కొట్టేసి ఉంటే వాళ్ళు కూడా చెరగ్గా అయితే ఉంటుంది అన్నమాట మెయిన్గా బుక్లెట్ నెంబర్ ఇవన్నీ కరెక్ట్గా వేసి ఉండాలి మన రాసిన మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి అయితే వెళ్తే తర్వాత టీచర్ల దగ్గరికి అయితే వెళ్తారు టీచర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన పేపర్స్ దాదాపుగా ముగ్గురు వెరిఫై చేసి స్పెల్స్ వారీగా మనకు వచ్చిన మార్కులు బుక్లెట్ మీద అయితే వేస్తారు వేసిన తర్వాత మనకు వచ్చిన మార్కులు కంప్యూటర్లో యాడ్ చేసి పరీక్షా ఫలితాలు అయితే రావడం జరుగుతుంది ఇది సింపుల్ పాయింట్ ఆఫ్ ప్రాసెస్ అనమాట చాలామంది విద్యార్థులు మ్యాథ్స్లోనే ఫెయిల్ అవుతారు ఎవరైతే మ్యాథ్స్ బార్డర్ దగ్గర రాసున్నారో ఫార్ములాస్ కానీ ప్రజెంటేషన్ కానీ గ్రాఫ్ కానీ ఇవన్నీ దాదాపుగా ఇంచుమించు దగ్గరలో వేసి ఉంటారో వాళ్ళకి పాస్ చేద్దామని చూస్తారు ఎవరు ఏం రాకుండా ఉంటే వాళ్ళు కూడా చేసేది ఏమీ లేదన్నమాట ఎందుకంటే వాళ్ళు ఏమైనా మార్కులు తప్పులు వేసినా ఏమైనా ఒక ఐదు మార్కులు దగ్గరలో ఉంటే పాస్ చేద్దామని చూసినా వాళ్ళకే రిస్క్ ఎందుకంటే మీ పేపర్ దాదాపుగా ముగ్గురు నుంచి నలుగురు వెరిఫై చేస్తారు ఏమైనా తప్పులు ఉంటే మార్కులు ఎక్స్ట్రాగా వేసి ఉంటే వాళ్ళే సరి చేసుకుని వేస్తారన్నమాట ఏదైనా ఒకటి లేదా రెండు మార్కులు దగ్గరలో ఉంటే పాస్ చేస్తారు వాళ్ళే మార్కులు వేసి సో దాంట్లో ఎటువంటి ఇబ్బంది ప్రాబ్లం ఉంటే లేదన్నమాట మెయిన్గా మనం ఏదైనా రాసి ఉండాలి వాటర్లో మార్క్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట రీసెంట్గా వాళ్ళు చేసిన మార్పులు ఏంటంటే ఇక్కడ జిల్లాకు వారిక హెడ్ క్వార్టర్లు ఇంక్రీజ్ అయితే చేయడం జరిగింది ప్రతి జిల్లాకైతే పంపిస్తున్నారు అయితే అలా ఉండేది కాదు ఈసారి అయితే పంపిస్తున్నారు అండ్ అలాగే మనకి మిస్టేక్స్ అనేవి ఉన్నాయి లేవా ఇది కూడా చూస్తారన్నమాట అండ్ అలాగే వాళ్ళు ఏమన్నా తప్పులు ఉంటే హైర్ఫీసల్స్ వాళ్ళైతే అయితే చేయడం జరుగుతుంది మెయిన్గా వాళ్ళకి టార్గెట్ అయితే ఇస్తారు దాదాపుగా ఒక షిఫ్ట్లో థర్టీ పేపర్స్ అలా చేయాలి అంటూ ఒక షిఫ్ట్ అయితే ఇస్తారనమాట వాళ్ళు కూడా ఫాస్ట్గా చేయాలి విద్యార్థులకు మంచి మార్కులు రావాలని చూస్తారు ఏదైనా మన మీద డిపెండ్ అయి ఉంటుంది మెయిన్గా మనకి చాలామంది పాస్ అవుతాయి ఫీల్ అవుతున్న ఇదే ఉండిపోతారు సో మన మీరు ఎలా రాశారు మీ మీద నమ్మకం ఉంటే సరిపోతుంది టెన్షన్ కూడా పడవసరం లేదు మెయిన్గా వాళ్ళందరికీ మంచి మార్కులే రావడం జరుగుతుంది ఇటు వచ్చి ఎవరైతే పదిహేను పద్నాలుగు ఇలా ఉంటారో వాళ్ళందరికీ డౌటే ఎందుకంటే కొంచెమైనా దగ్గరలో ఉంటే పాస్ చేద్దామని చూస్తారు మనకి ప్రాసెస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఎలక్షన్ దగ్గరలో ఉన్నాయి కదా ఫాస్ట్ ఫాస్ట్గా చేద్దాం విద్యార్థులకి మంచి మార్కులు అందరికీ పాస్ చేద్దాం అంటే అయితే ఉండదు మన ప్రజెంటేషన్ మన పేపర్ బట్టే మార్కులు అయితే వేయడం జరుగుతుంది అండ్ అలాగే టీచర్ బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది